ఓ పక్కన నేవీలో మనం లేటెస్ట్గా క్షిపణుల ప్రవేశపెట్టడం దగ్గర నుంచి అనేక రకాలు చేస్తున్నటువంటి దశలో, చైనా అయితే కనుక మిస్సైల్స్ గురించి, భారత్ దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ గురించి భయపడుతోంది, బ్రహ్మోస్ లాంటివి పెద్ద ఎత్తున ఉన్నాయని భావిస్తోంది, అట్లాగే ప్రపంచ దేశాలు కూడా భారత్కి సహకరిస్తాయని భావిస్తుంది అన్నటువంటి సందర్భంలో చైనాకి ఇంకా భయం పోలేదు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బ్రహ్మోస్ మిస్సైల్స్ వదిలిపెడితే కనుక టిబెట్లో ఉన్నటువంటి చైనా స్థావరాలు సర్వనాశనం అయిపోతే నిమిషాల మీద ధ్వంసం చేయగలిగినటువంటి శక్తి భారత్కు ఉంది. కాబట్టి ఇప్పుడు నింగ్చి బార్డర్ ఎక్కడైతే టిబెట్ దగ్గర ఉంటుందో అక్కడ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని చైనా మోహరించింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది S-400 వచ్చేటప్పుడు 250 కిలోమీటర్లకు మించి స్పీడ్ లేదు, అంటే 250 కిలోమీటర్ల నిడి వరకే ఉంటుంది. 250 కిలోమీటర్ల లోపలికి ఈ క్షిపణి రాకపోతే కనుక అది ఏం చేయలేదు. 250 కిలోమీటర్ల లోపలికి వచ్చేటప్పుడు దీని నుంచి యాక్టివేట్ అయ్యేటువంటి రివర్స్ మిస్సైల్ వెళ్ళి అట్టించి వచ్చేటువంటి మిస్సైల్ని కొడుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా భారతదేశం DRDO లాంటి వాళ్ళు కొత్తది సరికొత్తదైనటువంటి ఎత్తులు వేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం రానున్న రోజుల్లో చైనా అయితే S-400 ఎందుకు అక్కడికి తీసుకెళ్లి పెట్టిందంటే భారత్ నుండి బ్రహ్మోస్ లాంటి క్షిపణులు వేగంగా వచ్చి తమని ఢీకొడతాయన్నటువంటి భయంతో. మరి ఎంతవరకు వాస్తవమనేది చూడాల్సి ఉంది.